నిన్న లోకేష్ ఒక కామెంట్ చేశాడు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, శ్రీలంకగా మారిపోతుందని నీ పత్రికలు, నీవు ఎన్నో రకాల ప్రచారాలు చేస్తే ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించి నిన్న శాసనసభలో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఆదాయం ఏమిటి, ఆర్థిక పరిస్థితిగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని, ఎక్కడా సంక్షేమాన్ని ఆపకుండా కరోనా సమయంలో నీకు మాదిరిగా మాట మార్చే మనిషి కాదు, ప్రజలకు ఇచ్చే మంచిన మాట పోషించుకునేటువంటి మనిషిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన సంక్షేమం ఎంత అద్భుతంగా అమలు చేస్తూ దేశంలో అనేక రాష్ట్రాలకి ఆదర్శమైనటువంటి అభివృద్ధి, ఆర్బికేన్ కానీ, వెల్నెస్ కేర్ సెంటర్స్ కానీ, మెడికల్ కాలేజీ నిర్మాణం కానీ, ఇవన్నీ నీకు రాలేదే. సెక్రటేరియట్ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, జిల్లాల విభజన, ఇవన్నీ జరిగినవే. ఇది పరిపాలనా వికేంద్రీకరణలో ప్రధాన భాగమైనప్పుడు నీవు అంటావు ఏదో బంగాళదుంపలు, టమాటాలు ఇది పంచడం అంట, ఇది అభివృద్ధి అంట. ఏమి నీ వ్యంగ్యమైనటువంటి మాటలు, ఏమి నీ అనుభవం? చేయలేని వాడు చేతకాని మాటలు చాలా మాట్లాడతాడు. లోకేష్కి మరి లోకజ్ఞానం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ నిన్న ఆయన చేసినటువంటి కామెంట్స్, ముఖ్యమంత్రి బాధ్యతతో శాసనసభలో రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి పాయింట్ టు పాయింట్ చెప్పాడు, దాంట్లో నీకు అనుమానాలు ఉంటాడు. ఈ రకమైన వ్యంగ్యమైనటువంటి కామెంట్స్ చేయడం అనేటువంటిది నీ అపరిపక్వతకి, రాజకీయ అపరిపక్వతకి ఇది ఒక ఉదాహరణ. నేను చూశాను నీవు ఆ రోజు గెలవకుండా శాసన మండలితో సభ్యుడై మంత్రిమండలిలో మీరు చేరారు. శాసనమండలిలో మీ ప్రవర్తన చూసినప్పుడు శాసనమండలి అంటే పెద్దల సభ, చిన్న వయసులో వచ్చిన పెద్దరితో తెచ్చుకుని అక్కడ ప్రవర్తించాలి. చిన్న వయసులో నీకు ఆ పదవి లభించిన పెద్దలున్నారే, పెద్దలున్న సభలో మనం పెద్దవాడిగా ఎదిగి మాట్లాడాలనేటువంటి ఆలోచన లేక నీకేమి కావాల్సి వస్తే వాళ్ళందరినీ వెనక రమ్మంటున్నావు. నేను చూశాను నీ వెనక రమ్మని వాళ్ళకున్నటువంటి రాజకీయ విజ్ఞతని నీ అవసరాలకి తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదని తెలుగుదేశం నాయకులు ఎప్పటికైనా ఆలోచించేయండి. మీరు అధికారం అనుభవించారు, అనుభవించిన సమయంలో ప్రజలు ఏమనుభవించారో మీకు తెలుసు. ముఖ్యమంత్రి గారు సాక్షాత్ చెప్పారు, ఆ రోజు బడ్జెట్ ఇంతే, ఈరోజు బడ్జెట్ ఇంతే. ఆ రోజు ఎంత ఉందో ఇంచుమించుగా బడ్జెట్ సంవత్సరానికి అంతే ఉంది, కానీ ఇవాళ 165,000 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అయినటువంటి తీరు కానీ, ఒక రైతుకి పంట నష్టపోతే అదే సీజన్లో ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి విధానం కానీ నేను ఎందుకు చేయలేకపోయావు? నీకు అధికారం ఇస్తే అప్పులు చేసి ఆ అప్పులు వచ్చేవాడు తీరుస్తాడులే అనేటువంటి భావన ఆ రోజునే నీ దగ్గర ఉండి ఇవాళ మళ్ళీ రాష్ట్రం అప్పులైపోయింది అప్పులైపోయిందని, ఏమయ్యా నువ్వు చేసిన పనులకి బకాయిలు చెల్లించిన నువ్వు ఈ రాష్ట్రం అప్పులైపోయింది అనేటువంటి మాట మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏదైతే ప్రజల్ని రెచ్చగొట్టాలా, ప్రజల యొక్క ప్రశాంత జీవనానికి భగ్నం కలిగిస్తేనే నా పట్ల ప్రజలు చూస్తారు నన్ను అనేటువంటి లక్ష్యం, ఆ రోజు నుంచి ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీలో పనిచేసే నాయకులకి నీవు ఇచ్చిన, ఒక రైతుకి పంట నష్టపోతే అదే సీజన్లో ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి విధానం కానీ నేను ఎందుకు చేయలేకపోయావు? నీకు అధికారం ఇస్తే అప్పులు చేసి ఆ అప్పులు వచ్చేవాడు తీరుస్తాడులే అనేటువంటి భావన ఆ రోజునే నీ దగ్గర ఉండి ఇవాళ మళ్ళీ రాష్ట్రం అప్పులైపోయింది అప్పులైపోయిందని, ఏమయ్యా నువ్వు చేసిన పనులకి బకాయిలు చెల్లించని నువ్వు ఈ రాష్ట్రం అప్పులైపోయింది అనేటువంటి మాట మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏదైతే ప్రజల్ని రెచ్చగొట్టాలా, ప్రజల యొక్క ప్రశాంత జీవనానికి భగ్నం కలిగిస్తేనే నా పట్ల ప్రజలు చూస్తారు నన్ను అనేటువంటి లక్ష్యం, ఆ రోజు నుంచి ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీలో పనిచేసే నాయకులకి నీవు ఇచ్చినటువంటి ట్రైనింగ్, ఇవాళ పెత్తందారులు రైతులుగా ఒక వేషం వేసి పాదయాత్ర చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదు, మాకే ఉండాలి ఈ లాభాలు అనేటువంటి ఒక యాత్ర ఏదైతే చేస్తున్నారో, ఇది రాష్ట్రంలో చాలా శోచనీయ అంశంగా నేను భావిస్తూ లోకేష్ని ఇప్పటికైనా
మీరు రాజకీయమైనటువంటి పరిపక్వతను పెంచుకోమని పరిపక్వతని పెంచుకోమని సూచిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ సుప్రీంకోర్టులో రాజధాని పట్ల నిర్ణయం తీసుకునే అధికారం శాసనసభకి మాత్రమే ఉంది అనేటువంటి అంశాన్ని హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీంకోర్టులో వెళ్తున్నామనేటువంటి తెలిసిన వెంటనే వీరు చేసే ప్రయత్నాల్ని గమనించినట్లయితే సత్యమేవ జయతే ఎప్పుడు కూడా న్యాయమే గెలుస్తుంది.